గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి క్లోర్ ఆల్కలీ తయారీ యూనిట్ గ్రాసిమ్ ఇండియా లిమిటెడ్ ను ప్రారంభించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బలభద్రపురం ప్లాంట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా స్వాగతం పలికారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి స్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాల శ్రీనివాస్, రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్ఎండ్బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఎంపీ మార్గాని భరత్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఉన్నతాధికారులు, స్పెషల్ సిఎస్ కరికాల వలవన్, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, పరిశ్రమల శాఖ కమిషనర్ జి సృజన, పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జవాహం పాతవిద్యం అక్షయం పరమం శివం. The brightness of sun gravitates us and takes us forward with knowledge, power to work fast and effective. On this auspicious occasion, we begin with Aditya Vandana. Can we have the Aditya Vandana played, please? Aditya Savita Surya Khaga Bhusha Gabhastima Suvarna Sadrisho Bhanu Vishwareta. Operation Lake was the Dalavala Ibayalika Yakota in Chippi Anukuna Parasitillo Captive Thermal Power Plant Petakodadu and Chippi Kuda. యాజమాన్యాన్ని అటువైపున ఆదిత్య బిర్లా గ్రూప్ యాజమాన్యాన్ని కూడా కన్విన్స్ చేయడం కూడా జరిగింది. అది కాకుండా పారిశ్రామికవేత్త వ్యర్థ పదార్థాలన్నీ కూడా వదిలేసి నీరు కూడా కలుషితమయ్యే విషయంగా కూడా స్థానికులు రకరకాల ఆందోళనలు భయాలు ఉన్న వాతావరణం గతంలో చూశాం కాబట్టి దానిని కూడా అధిగమించేందుకు ఏకంగా టెక్నాలజీలో కూడా ఏకంగా మార్పులు చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఇదే ప్లాంట్ నుంచి ఇంతకుముందు టెక్నాలజీ ఏదైతే ఉందో మెర్క్యూరీ మెంబ్రేన్ ద్వారా ఉత్పత్తి తయారయ్యే పాత పరిస్థితిని మార్పు చేసి ఎలక్ట్రాలసిస్ అనే ఎలక్ట్రాలసిస్లో కూడా ఇంకా మెరుగైన ఎలక్ట్రాలసిస్ చేసే పరిస్థితిని దీంట్లోకి క్రోడీకరించి పొల్యూషన్కు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వని పరిస్థితిలోకి అడుగులు ముందుకు వేయించడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ జీరో లిక్విడ్ వేస్ట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ కింద తీసుకొని ఎక్కడ కూడా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు, లిక్విడ్ డిశ్చార్జ్ అనేది కూడా వేస్ట్ లిక్విడ్ డిశ్చార్జ్ అనేది కూడా ఉండకూడదు అని కూడా ఆ విషయాలు కూడా చెప్పి యాజమాన్యాన్ని ఆ విషయంగా కూడా ఒప్పించి అడుగులు ముందుకు వేయించడం కూడా జరిగింది.